దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 145వ కీర్తన 19వ చరణము. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలిగినవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపు దేవుడు. మహోన్నతుడగు యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములో కష్ట సమయములో దిక్కుతోచని దీనస్థితిలో ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకుడు. ఇరుకునందుండి మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి విశాలతను కలుగజేస్తారు. కీర్తనీయుడైన యెహోవాకు మన కార్యమును సఫలము చేయగలిగిన యెహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనలను చుట్టుకొని ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను రక్షిస్తారు. యూదా ప్రజలను పరిపాలించు రాజైన యెహోషాపాతు మీదకు నలుదిక్కుల నుండి శత్రు సైన్యము చుట్టుముట్టి వారిని బహుగా కలవరపరిచినప్పుడు యెహోషాపాతు తన మనస్సును నిలుపుకుని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయనకు మొర్ర పెట్టి దేవుని యొద్ద విచారణ చేయగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు వారి పక్షమందు వారి శత్రువులతో యుద్ధమును జరిగించి వారిని బెరాకా లోయ అనే ఆశీర్వాదపు అనుభవానికి నడిపించారు. మంచి దేవుడు మన మొర్ర ఆలకించి మనలను కూడా రక్షించాలంటే మొదటిగా అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించాలి. మన జీవితములో అన్ని విషయాలలో దేవునికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆయనతో ఎడతెగని అనుబంధాన్ని కలిగి ఉండాలి. మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను చేయాలి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు యథార్థ హృదయులమై జీవించుచు చెడుతనమును విసర్జించి పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మొర్ర ఆలకించి మమ్మును రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక.